విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో భారత్ బందుకు మద్దతుగా వామపక్షాలు ఆధ్వర్యంలో శృంగవరపుకోటలోని దేవికోడల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పాస్ చేసిన 3 బిల్లులు పైకి రైతులు మంచి కోసమే అనిపించినా వాటి పర్యవసానాలు భవిష్యత్తులో దారుణంగా ఉండబోతున్నాయన్నారు. అందుకే పంజాబ్ హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ గుజరాత్ రాష్ట్రాలే కాకుండా దేశంలో 500 రైతు సంఘాలు ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన చేస్తున్నాయని అన్నారు. భారత్ బంద్లో భాగంగా శృంగవరపుకోట మండల కేంద్రంలో వామపక్ష పార్టీలు వాటి అనుబంధ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, సిపిఎం పార్టీ సభ్యులు సిహెచ్ ముత్యాలు గణేష్, సిపిఐ కృష్ణ మధుస్వామి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉలం మల్లేష్, పార్వతి, యూటీఎఫ్ వెంకటరావు, ఏపీ గిరిజన సంఘం శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ పిలుపు మేరకు, రాహుల్ గాంధీ పిలుపు మేరకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి డాక్టర్ సాగర్ సలీం గారి పిలుపు మేరకు ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో కూడా భారీ ఎత్తున ప్రతిపక్షాలు కలిపి ఈరోజు భారత్ బంద్కి పిలిపించడం జరిగింది. ఈ రోజున ఎస్కోడ్ కూడల్లో భారీ ఎత్తున రైతులు రావడం, ఇక అన్ని రక్షణ అన్ని రకాల పార్టీలు కూడా వచ్చి కార్యక్రమం మంచి ఘనవిజయంగా జరిగింది. రైతుకి న్యాయం చేయాలని ఇంత ఆలోచనతో ఉండడం కూడా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వెనక్కి తిప్పుకొట్టాలని, ఖచ్చితంగా ఈరోజు రైతుకి అన్యాయం జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ రోజున రైతుకి బంధు పిలిపిస్తే వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది వాళ్ళ రైతు బంధు పిలిచారు. అలాగే సినీ పరిశ్రమకు కూడా చాలామంది సెలబ్రిటీ కూడా వచ్చేది జరిగింది. ఈ రోజున అన్నం పెట్టే రైతన్నకి న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా బలుగు బలహీన వర్గాలకు ఆశాచూపుతూ కాంగ్రెస్ పార్టీ ముందునే ఉంది. ఏదైనా జరగాలనుకుంటే, న్యాయం జరగాలనుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల తప్ప అధికార పార్టీ మోదీ ప్రభుత్వం వల్ల ఎప్పుడు చేయలేదని ఈ సమావేశం చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలనుకున్నా, ఆంధ్ర రాష్ట్రానికే కాదు లేకపోతే భారత ప్రపంచానికి భారతదేశానికి కూడా మంచి జరగాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వల్ల తప్ప బీజేపీ పార్టీ వల్ల ఇట్టుబడి జరగదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం తప్ప ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. ఢిల్లీకి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈవేళ ఇదంతా ఒక మహోద్యమం, ఇది ఒక చరిత్ర. అన్నం పెట్టేటటువంటి రైతుకి ప్రభుత్వాలు సున్నం పెడితే ఊరుకోరని చెప్పేటటువంటి సంఘటనే ఈవేళ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం. వారికి సంఘీభావంగా మేము ఈ పనులు నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బంద్ విజయవంతమైంది. చివరికి ఏదైతే పార్లమెంటులో ఏదైతే వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా ఓటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈవేళ ఈ బంద్కి సహకరించక తప్పలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, 1 గంట వరకు ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనలేదని, బంద్ చేయమని ఆర్డర్ ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ బంద్కి సహకరించలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రైతుల పోరాటానికి ఎంతవరకైనా కూడా మేము మద్దతు తెలుపుతాం, సంఘీభావం తెలియజేస్తాం. రేపు కనుక సక్సెస్ కాకపోతే ఎల్లుండి నుంచి మరొక రూపంలో ఈ బంద్ జరగబోతా ఉందని చెప్పి నేను మీకు మీ ద్వారా రైతాంగానికి, ప్రజలకి, ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి, ఆయనకి సహకరిస్తున్నారు వారందరికీ కూడా హెచ్చరిక. సీనియర్ నాయకులు, ఈవేళ దేశంలో వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమానికి యూటీఎఫ్ మద్దతిస్తుంది. రేపు జరిగేటువంటి చర్చల్లో వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకొని ఈ రైతే రాజుగా ఈ దేశ ప్రజలు నమ్ముతున్న దాన్ని సఫలం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలు, ఉద్యమాలకి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మద్దతు తెలుపుతుందని మీ ద్వారా